అంటే గతంలో ఉన్న అధికారం చేపట్టకూడదు, ఇదే మొదటిసారి అధికారం కనుక వాళ్ళకి ప్రజలు చట్ట సభలకు అసలు ఎందుకు పంపించారనేటువంటి విద్యుత్ జ్ఞానాన్ని కూడా కోల్పోయి భజన పాల్పడుతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది అండి. ఒకటి, రాజకీయం మొదటిసారి ఎన్నికైనప్పటికీ కూడా ప్రజలు ఎంతో విలువైనటువంటి ఓటుని 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వీరిపైన ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించి చట్టసభలో పంపించారు. వారికి మొట్టమొదటిసారి ఎన్నికైనప్పటికీ తెలియకపోతే కనీసం నేర్చుకుని ప్రజలు ఏ నమ్మకం అయితే పెట్టారో ఆ నమ్మకాన్ని మరి నిలబెట్టుకోవడానికైనా వాళ్ళు కృషి చేయాలి కదా. ఊరికి ఇలా భజన చేస్తే మళ్ళీ రెండోసారి ప్రజలు ఓటు వేయరు కదా. ఆ ఓటు అనేది ప్రజలు వేస్తేనే ఈ రోజు వీళ్ళ చట్టసభలకు వచ్చారు, ఇక్కడ భజన చేస్తున్నారు. అదే ఓటు ప్రజలు వేయకపోతే వీళ్ళు ఎక్కడుంటారు, అప్పుడు ఎవరి భజన చేస్తారు? అది కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి చాత కాదు, తెలియదు, పోనీ తెలుసుకోవడానికైనా కృషి కూడా ఏమాత్రం చేస్తున్నట్టుగా మనకు అనిపించదు. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు, ఈ రోజున ఎన్నెన్నో ప్రజా సమస్యలు, అటు మిర్చి పంటల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి అన్ని మహిళల వరకు అన్ని వర్గాల వారు, అన్ని వర్గాల వారు ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు, చీదరించుకుంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ప్రజలకి నమ్మకాన్ని కల్పించాల్సింది పోయి ఇంత బాధ్యత రాహిత్యంగా ఇప్పుడున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి చేష్టలు చూస్తే మరి వాళ్ళైనా వాళ్ళ వీడియోలు మళ్ళీ ఒకసారి చూసుకొని బుద్ధి తెచ్చుకోవాలని కోరుకోవడం తప్పితే మనము, లేదా ప్రజలకి మనం వివరించడం తప్పితే చేయగలిగింది ఏమీ లేదనుకుంటున్నారు. యామిని గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు.